ఏవిఎన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో మనం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము మన యువతలో పెను మార్పులు అనేవి సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాలు కానీ, కాన్ఫిడెన్స్ తగ్గడం కానీ, సూయిసైడ్స్ రేట్స్ పెరగడం కానీ, తర్వాత చిన్న చీటికి మాటికి ఏంటంటే ఎమోషనల్గా వాళ్ళు మనస్పర్ధలకు లోనైపోయి వాళ్ళు తనంతా అంతా చేసుకోవడము, తర్వాత వాళ్ళు మనం కొన్ని గోల్స్ రీచ్ కావట్లేదని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతిని, మేము ఇంకా జాబ్ రావట్లేదని, లేకపోతే మనం ఏం చేయట్లేదని నిరాశతో నిస్పృహతో చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది యువత ఏంటంటే ఈ ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఇంకా వివిధ కారణాల వలన ఏంటంటే ఈ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. ముఖ్యంగా ఈ గంజాయి కానీ, ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, వివిధ రకాల మత్తు పదార్థాలకు బానిస అయిపోతున్నారు. అంతేకాకుండా ఈ పాశ్చాత్య సంస్కృతిని, అంటే మనకు కొన్ని ఏదైతే ఈ పాశ్చాత్య సంస్కృతిలో కొన్ని అలవాట్లు కానీ దురలవాట్లు కానీ అవి ఇంటర్నెట్ అంటే ఈ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రతి యువతకు చేరుకొని వాళ్ళు తీవ్రంగా నష్టపోయి వాళ్ళ గోల్ని రీచ్ కాకపో వాళ్ళు మధ్యలోనే జీవితాన్ని, తర్వాత వాళ్ళ యొక్క గోల్స్ని ఆపేయడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మనం ప్రతి ఒక్క యువత అనేది ఏంటంటే మనం ఇప్పుడు స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్స్ తీసుకొని వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మన దేశానికి ఎంతో, అంటే ఒక వెపన్, అంటే ఒక స్పిరిచువాలిటీ అనే వెపన్ని మనకు ఈ ఇవ్వడం ద్వారా మన ఎంతోమందిలో ఒక చైతన్యాన్ని కలిగించాడు. అంతేకాకుండా మన భారతదేశం యొక్క సంస్కృతిని కానీ, తర్వాత మన కీర్తిని కానీ ఒక ప్రపంచవ్యాప్తంగా, ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా మన హిందూ మతం గురించి మరియు తర్వాత మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి గురించి చాలా గొప్పగా అక్కడ వివరించడం జరిగింది. అంటే యొక్క ఆయన యొక్క ఇన్స్పిరేషనల్ మెసేజెస్ అని ఇప్పటికీ యూత్కు ఒక మంచి కాన్ఫిడెన్స్ని ఇస్తున్నాయి. సో ఈరోజు మన వివేకానంద జయంతి సందర్భంగా మన భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, సో మన యువతలో పెడదారిన పట్టడం వల్ల, అంటే యువత అనేది ఏంటంటే కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని భయాలు, కొన్ని దురలవాట్ల వలన చెడు సంప్రదాయానికి అలవాటైపోతున్నారు. అంతేకాకుండా వాళ్ళ విలువైన జీవితాన్ని, అంటే క్షణికావేశంలో వాళ్ళ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, క్షణికావేశంలో మత్తు పదార్థాలకు బానిసైతున్నారు. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే మనము యువతని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. అలాంటి వివేకానందుని లాంటి వాళ్ళు ఎంతోమంది మనకింకా ఈ దేశానికి అవసరం ఉంది. సో కాబట్టి ఏంటంటే మనం వివేకానందని స్ఫూర్తిగా తీసుకొని మన యొక్క భయాలు కానీ, తర్వాత ఈ మూఢనమ్మకాలు కానీ, ఈ ఎవిల్స్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ మనం దూరంగా ఉండాలని నేను యువతకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మనకు చిన్న ఒక నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈరోజు వివేకానందుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే, కానీ ఒక చిన్న స్టోరీ చెప్తాను. వివేకానందుడు తన టీచర్తో ఒకసారి స్కూల్లో తన టీచర్తో ఉన్నప్పుడు వాళ్ళ టీచర్ కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాడు స్టూడెంట్స్ని. ఈ సృష్టిలో చాలా మటుకు భగవంతుడు సృష్టించినవి అన్నీ ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు స్టూడెంట్స్ అంటారు ఏంటంటే ఉన్నాయంటాడు. సో అప్పుడు వివేకానందుడు కూడా నేను అవును, ఏదైతే మనకి ఇప్పుడు ఈ సృష్టిలో ఏవైతే మనకు ఉన్నాయో అన్నీ మనకు కనిపిస్తున్నవన్నీ మనకు ఉన్నాయంటాడు. అయితే టీచర్ ఏమంటాడంటే, మరి అన్నీ ఉన్నాయంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈ మూఢనమ్మకాలు కానీ, దయ్యాలు కానీ, భూతాలు కానీ, చెడలవాట్లు కానీ ఇవి మరి ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు వివేకానందుడు కామ్ అయిపోయి ఆన్సర్ చెప్పకుండా కామ్గా ఉంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత వివేకానందుడు టీచర్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు, సార్ నేను మీరు పర్మిషన్ ఇస్తే నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగొచ్చా ఒక రెండు అని అడుగుతాడు. అప్పుడు టీచర్ ఏమంటాడంటే పర్మిషన్ ఇస్తాడు, సరే అడుగుమని. సో పర్మిషన్ ఇవ్వగానే వివేకానందుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, సరే మరి ఇప్పుడు మనకు మనం రోజు చలి అనేది చూస్తుంటాం, లేదా చల్లని పదార్థం అని చూస్తుంటాం, మరి నిజంగా చలి ఉందా అని టీచర్ని అడుగుతాడు. అప్పుడు టీచర్ ఏమంటాడంటే డెఫినెట్గా, ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతి వస్తువు మనం పుట్టినప్పుడు మనకు చల్ల, ఇప్పుడు ఐస్ ముడుతున్నాం చల్లగా ఉంటుంది, తర్వాత మనము చల్లటి వస్తువు ముట్టినాం చల్లగా కనిపిస్తుంది కదా, మన స్పర్శ ద్వారా తెలుసుకుంటున్నాం కదా, డెఫినెట్గా చల్ల నిదానం అనేది ఉంది అని చెప్తాడు. అంటే కోల్డ్ అనేది ఉందని చెప్తాడు. సో మరి అప్పుడు వివేకానందుడు అంటాడు, చల్లనిదనం అనేది కాదు, హీట్ అనేది లేకపోవడం వల్ల ఆ వస్తువు అనేది చల్లబడింది. అంటే ఎక్కడైతే ఉష్ణం అనేది లేదో అక్కడ చల్లనిదనం అన్నది ఉన్నది, అంతేగాని పర్టికులర్గా చల్లనిదనం అనేది లేదని చెప్తాడు.
తర్వాత మరో క్వశ్చన్ అడుగుతాడు, నేను మరి చీకటి అనేది ఉందా అని అడుగుతాడు, డార్క్నెస్. సో అప్పుడు టీచర్ అంటాడు, అవును మరి లైట్ కనిపిస్తుంది కాబట్టి మనకు చీకటి అనేది మనము పర్సనల్గా మనం ఫీల్ అవుతున్నాం, మనం చూస్తున్నాం చీకటి అనేది ఉంది అని అంటాడు. సో అప్పుడు వివేకానందలు ఏమంటాడంటే, చీకటి అనేదే లేదు, ఎప్పుడైతే వెలుతురు అనేది నశించినప్పుడు చీకటి అనేది మనకు కనిపిస్తుంది, అంతేగాని చీకటి అనేది లేదు. సో ఇక్కడ మనకేంటంటే, ఎక్కడైతే వేడి ఉండడం వల్ల మనకు మనం వేడిని ఫీల్ అవుతున్నాం, ఆ వేడి లేకపోవడం వల్ల చలనందనం అనేది వస్తుంది, వెలుతురు అనేది ఉండడం వల్ల మనం వెలుతురుని ఫీల్ అవుతున్నాం, వెలుతురు లేకపోవడం వల్ల చీకటి అనేది వస్తుంది అనేది టీచర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఆయన అడిగిన క్వశ్చన్కు ఇప్పుడు ఆన్సర్ చెప్తాడు అనమాట వివేకానందుడు. ఏదైతే ఈ చెడు ఎవిల్ మూఢనమ్మకాలు కానీ దయ్యాలు కానీ భూతాలు కానీ ఇవన్నీ ఎప్పుడు మన సొసైటీలో వస్తాయంటే, ఒక ప్రేమ కానీ లవ్ ఆప్యాయతలు కానీ లేనప్పుడు రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి, తర్వాత అనుమానాలు అంటే నమ్మకం అనేది ఎక్కడైతే నశిస్తుందో లేనప్పుడు అప్పుడు మూఢనమ్మకాలు వస్తాయి, ఎక్కడైతే మంచి అనేది నశిస్తుందో చెడు అనేది వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. అంటే మన సొసైటీలో ఆ టీచర్ అనేది వివేకానందుని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. సో ఆ టీచర్ ఎవరో కాదు, మన రామకృష్ణ పరమహంస. సో ఇట్లా అంటే మనకు మనం ఆలోచన విధానం అనేది, యువత అనేది ఆలోచన విధానం అనేది ఇప్పుడు మనము చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన సొసైటీలో కూడా ఇప్పుడు వివేకానంద గారు చెప్పినట్లు, చెడు అనేది ఎప్పుడు వస్తుంది, మంచి అనేది నశించడం వల్ల మనకు చెడు అనేది వస్తుంది. అంటే మన యొక్క మంచి సాంప్రదాయాలు, మన యొక్క ఇండియా అనేది ఏంటంటే మన భారతదేశం అనేది సాంప్రదాయాలకు పెట్టిన పేరు. సో అవి సాంప్రదాయాలు నశించడం వల్ల, అంటే మన కుటుంబ వ్యవస్థ కానీ తర్వాత మన యొక్క మంచి అలవాట్లు కానీ వాటిని నశించడం వల్ల చెడు అనేది వస్తుంది. ఎందుకు, ఈ పాశ్చాత్య సంస్కృతి అనేది మనకు అలవాటు పడడం వల్ల, అంటే మనకు ఈ మత్తు పదార్థాలు కానీ తర్వాత ఈ యొక్క ఇంటర్నెట్ అడిక్షన్ కానీ ఫేస్బుక్ అడిక్షన్ కానీ వాట్సాప్ అడిక్షన్ కానీ ఇవన్నీ ఒకప్పుడు లేవు. ఇవన్నీ ఏంటంటే మన ఇవన్నీ మనిషి పైన ఈ ప్రభావం చూపడం వల్ల మెల్లిమెల్లిగా మన కుటుంబ వ్యవస్థ, మన కమ్యూనికేషన్ స్కిల్స్, మన యొక్క మంచి అలవాట్లు అనేవి నశించిపోయి చెడు అనేది మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం యువతను చూసినట్లయితే వివిధ రకాల మత్తు పదార్థాలు, గంజాయి కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, యువతకు అనేది ఏంటంటే ఆ మంచి అలవాట్లు అంటే హెల్తీ హ్యాబిట్స్ అనేది మర్చిపోయి ఈ చెడు హ్యాబిట్స్ సైడ్, మన యొక్క కల్చర్ అంటే ఈ పాశ్చాత్య సంస్కృతి రావడము, అంతేకాకుండా చెడు వ్యసనాలకు అలవాటు కావడము, దానివలన వాళ్ళ యొక్క హెల్తీ హ్యాబిట్స్ నష్టపోయి హెల్తీ హ్యాబిట్స్ కోల్పోయి చెడు హ్యాబిట్స్కి అలవాటు పడుతున్నారు, దానివలన వాళ్ళ యొక్క విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. అంతేకాకుండా మన యొక్క కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనిషికి ఏంటంటే ధైర్యం కానీ కాన్ఫిడెన్స్ కానీ తర్వాత యొక్క పాజిటివ్ దృక్పథం అనేది ఉన్నప్పుడు ఈ చెడు అనేది రాదు, అంటే ఈ వీక్నెస్ కానీ ఆత్మవిశ్వాసం సన్నగిలడం కానీ భయాలు కానీ అనేవి రావు. అంటే ఇప్పుడు ఇందాక మన వివేకానంద చెప్పినట్లు, ఏదైతే మన దగ్గర మంచి ఉన్నప్పుడు చెడు అనేది రావడానికి ఆస్కారమే లేదు, ఎందుకంటే మంచి నశించినప్పుడే చెడు అనేది వస్తుంది. సో ఆ విధంగానే ఏంటంటే మనలో భయాలు, అంటే ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుందో అప్పుడే ఆ భయం అనేది మనలో ఆవహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒక మార్నింగ్ లేచి మన హెల్తీ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఏమవుతుంది, ఆ ఎక్సర్సైజ్ అనేది చేయడం వల్ల మనకు హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, అది లేకపోవడం వల్ల మనకు జబ్బులు అనేది రావడం జరుగుతుంటుంది. అంటే అదే మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే జబ్బులు అనేది రావు. అదే మంచి అలవాట్లు, మన పేరెంట్స్ అనేవి మనము ఎంతో కష్టపడి మనని ఒక హయ్యర్ స్టడీస్కి పంపిస్తుంటారు, కానీ మనం ఏంటంటే రిక్రియేషనల్ పర్పస్ అంటే మన యొక్క గోల్స్ కానీ తర్వాత మన మోటివేషన్ కానీ మర్చిపోయి మనము చెడు అలవాట్లకు, ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలు కానీ తర్వాత మనకు చెడు స్నేహం వల్ల కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని అన్నెసెసరీ మనకు యూస్ఫుల్గా దాని టైం స్పెండ్ చేయడం వల్ల ఆ విలువైన మన గోల్స్ని మనము రీచ్ కాలేకపోతున్నాం. సో కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఏంటంటే ఈ యొక్క యువత అనేది అంటే మన దేశాన్ని ముందుకు నడవాలంటే యువత అనేది కష్టపడి పనిచేయాలి. ఎప్పుడైతే అన్ని రంగాల్లో అంటే ఒక్కొక్కరికి ఒక్కో స్కిల్ ఉంటుంది, ముఖ్యంగా కొందరికి ఏంటంటే ఎడ్యుకేషన్లో స్కిల్ ఉంటుంది, కొందరికి వర్క్లో స్కిల్ ఉంటుంది, కొందరికి ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో సింగింగ్ పాటలు పాడడం కానీ లేకపోతే పెయింటింగ్లో కానీ లేకపోతే ఫోటోగ్రఫీలో కానీ లేకపోతే ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ మాట్లాడే టాలెంట్ కానీ. ఇప్పుడు మన సొసైటీలో చదువు అనేది ప్రమాదానం కాదు, కానీ చాలామంది యువత ఏమనుకుంటున్నారు చదువు లేకపోతే ఇంకా మేము చదివిపోవడమే, ఇంకా మనకు మార్కులు ర్యాంకులు తర్వాత మన యొక్క డబ్బు సంపాదించడము ఇదే ప్రధాన ధ్యేయం అనుకుంటున్నారు, కానీ మంచి అలవాట్లు అనేది ముఖ్యము. సో మన సొసైటీలో ఏంటంటే మనకు లవ్ ప్రేమ అనురాగము తర్వాత ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత మన యొక్క స్కిల్స్ మనది మనం గుర్తించుకోవడం, మనం ఏ పని చేయగలుగుతాం, మన స్కిల్ ఏంటి, మనం ఏ స్కిల్లో మనం రాణించగలుగుతాం అనేది మనది మనం గుర్తించుకోవడం, మనం అనేది
తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి మన వివేకానంద చెప్పినట్లు, ఎప్పుడైతే మనిషి భయపడ్డాడో, ఆ భయపడ్డాడో ఆత్మవిశ్వాసం సన్నగిల్లాడో, ఇంకా అతను ఎప్పుడైతే మనిషి భయపడతాడో ఆత్మవిశ్వాసం సన్నగిల్తాడో అప్పుడు మనిషి వీక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ వీక్నెస్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఎంత కష్టమైనా కానీ, అంటే మనకు ఎంత కష్టమైనా కానీ మనం ఆత్మవిశ్వాసంగా ముందుకెళ్ళాలి. సో మనకు నేను ఈ మధ్యకాలంలో ఒక స్టోరీ విన్నాను. ఒకసారి సిక్కుల గురువు అయిన గురు గోవింద్ సింగ్ తన యొక్క 40 మందితో ఒక కోటలో ఉండడం జరుగుతుంది. వాళ్ళపైన ఔరంగజేబు 10 లక్షల మంది సైన్యంతో దాడి చేయడానికి రావడం జరుగుతుంది. అప్పుడు గురు గోవింద్ సింగ్ తన యొక్క 40 మందితో 10 లక్షల సైన్యాన్ని ఎదుర్కొని విజయం సాధించడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఆయన 40 మందిని, నేను 40 మంది ఉన్నాము వాళ్ళు 10 లక్షలు ఉందని భయపడితే ఒకవేళ విజయం సాధించేవాడు కాదు. కానీ ఆయన కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంగా ఆయన చాకచక్యంతో ఆయన బ్రెయిన్ని వాడి ఆ యొక్క 40 మందితో 10 లక్షల మంది సైన్యాన్ని హతమార్చడం జరిగింది. సో ఇట్లా అంటే మనం ఏంటంటే ఇన్స్పిరేషనల్, కొన్ని మనం ఏంటంటే ఇన్స్పిరేషనల్ పర్సన్స్ని, అంటే ముఖ్యంగా ఏంటంటే మనము మన యొక్క లైఫ్ స్టైల్ ఏంటంటే డైలీ మనం ఇన్స్పిరేషనల్ వాళ్ళ బయోడేటా, అంటే బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ బుక్స్ చదవడము, తర్వాత మంచి మూవీస్ చూడడము, మంచి అలవాట్లు నేర్చుకోవడము, తర్వాత ఏంటంటే మనం ఇంటర్నెట్ అనేది కూడా ఎందుకంటే మంచి హ్యాబిటే, కానీ దాన్ని దాంట్లో మంచి అనేది ఉంటుంది, చెడు అనేది ఉంటుంది. సో వీలైనంత మటుకు మంచి అనేది మనం నేర్చుకోవాలి, చెడుకు దూరంగా ఉండాలి. మరి యువత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ పాశ్చాత్య సంస్కృతి వలన కానీ, తర్వాత ఈ ఇతరులను చూసి, ఎందుకంటే ఒక ఫ్యాషన్గా ఈ మత్తు పదార్థాలు కానీ, సిగరెట్ కానీ, గంజాయి కానీ, ఈ రేవ్ పార్టీస్ అని, క్లబ్స్ అని, సో వాళ్ళ విలువైన జీవితాన్ని నష్టపోతున్నారు. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే ఆ విలువైన సమయాన్ని దానికి స్పెండ్ చేయడం వలన చదువులు, ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ అనేది గోల్స్కు సరే రీచ్ కాకపోవడము, తర్వాత చెడు స్నేహాలకు అలవాటు పడిపోవడము, తల్లిదండ్రులు వాళ్ళు అనుకున్నంత మీరు రీచ్ కాకపోవడము, దానివల్ల యువత అనేది ఏంటంటే విడదారిన పట్టి ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సో మనం ఇప్పటి నుంచి ఏంటంటే ఈరోజు, అంటే నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మన వివేకానంద గారి ఆలోచనలు, అంటే మన ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ని మన ప్రతి యువత ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకొని మనం ఈ చెడు అలవాట్లు, ముఖ్యంగా ఏవైతే ఈ ఎవిల్స్, ఈ బ్యాడ్ ఎవిల్స్, అంటే మనకి ఏదైతే చెడు అలవాట్లు ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి. మూఢనమ్మకాలు, ముఖ్యంగా మన సొసైటీలో తెలిసి తెలియని మూఢనమ్మకాలు వలన, ఎందుకంటే ఎవరో మనకు మంత్రాలు చేస్తున్నారని, చేతబడులు చేస్తున్నారని, చంపడము, క్రూరంగా హత్యలు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మన సొసైటీని నెగిటివ్ ఆస్పెక్ట్లో, అంటే ఇంకా ఈ సైన్స్ ఎంతో డెవలప్ అవుతుంది అయినా కానీ ఇంకోటి ఏంటంటే ఈ మూఢనమ్మకాలపైన చాలామంది డిపెండ్ అవుతున్నారు. ప్రాణాంతరంగా వ్యాధులకు కూడా మూఢనమ్మకాలని, పాము కాటు పసులు పోయడము, తర్వాత ఇంకోటి ఏదైనా ఏమైనా అయితే నాటు వైద్యం తీసుకోవడము ఇంకా జరుగుతుంది. దానివల్ల ఎంతోమందికి ప్రాణాపాయాలు జరుగుతున్నాయి. సో మనం ఏంటంటే ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువకులు ముఖ్యంగా ఏంటంటే ముందుండి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి చెడు అలవాట్లు, ముఖ్యంగా ఆల్కహాల్ కానీ, మత్తు పదార్థాలు కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిజోఫ్రెనియా, ఇలాంటి మానసిక సమస్యలకు కూడా మనము ధైర్యంగా ఎదుర్కొని మనము సొసైటీలో ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఈ ఆత్మహత్యలకు పాల్పడి మన జీవితాన్ని, ఇక్కడికి విలువైన జీవితాన్ని ఎండ్ చేసుకోవద్దు. సో ప్రతి మనిషికి ఏంటంటే ఒక టాలెంట్ ఉందని గుర్తుంచుకోండి, మనని మనం తెలుసుకోండి. అంటే మన ప్రతి పర్సన్లో ఒక టాలెంట్ ఉంటుంది. చదువే ఇంపార్టెంట్ కాదు, ర్యాంకులు ఇంపార్టెంట్ కాదు, మనకు మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, మన యొక్క టాలెంట్ ఇంపార్టెంట్. మన టాలెంట్ని మనం గుర్తించి మనం ఏ రంగంలో రాణిస్తామో ఆ రంగానికి మనం సెలెక్ట్ చేసుకోవాలి. పేరెంట్స్ కూడా పిల్లలపైన మరీ ప్రెషర్ తీసుకురావడం, డాక్టరే కావాలి, ఇంజనీరే కావాలని, కంపల్సరీ ఇదే చేయాలని ప్రెషర్ తీసుకురాకుండా వాళ్ళకి ఇష్టమైన, అంటే ఇప్పుడు మన ప్రపంచం అనేది కొత్త గుంతలు తొక్కుతుంది. సో ఎప్పుడైతే యువత తనకు కావాల్సిన ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఉదాహరణకు చూడండి, ఒక నాకు తెలిసిన ఒక ఫ్రెండే ఏమి చదవట్లేదని ఇంట్లో తిట్టేవాళ్ళు, కానీ ఆయనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ వలన, అంటే ఆ మాట్లాడే టాలెంట్ వలన ఒక యాంకర్ కావడం జరిగింది. సో దానివల్ల ఆయన ఇప్పుడు కొన్ని ఎంతో, అంటే ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించి డబ్బులు సంపాదిస్తున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఏదైతే ఆయన స్కిల్ ఉందో, అంటే చిన్నప్పుడు చదవలేదు అని చెప్పారు, కానీ ఒక ఒక రంగంలో సెటిల్ అయిపోయి ఇప్పుడు అందరికంటే ఉన్నతంగా స్థిరపడడం జరిగింది. సో అంటే ఇవేంటంటే మనం ఎప్పుడు కూడా ఒక పర్సన్ని డిస్కరేజ్ చేయడం, నువ్వు పనికిరావు, నువ్వు ఏం రాదు అని డిస్కరేజ్ చేసే కంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళు ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని కంపేర్ చేయడం, పక్కన వాడు బాగా సంపాదించాడు, పక్కన వాడు బాగా చదువుతున్నాడు అని కంపేర్ చేయకండి. సో పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయండి. వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క లోపల ఉన్న టాలెంట్ కానీ, నైపుణ్యాలు కానీ,
బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మనము నేషనల్ యూత్ డే సందర్భంగా యువకుల్ని మనం ప్రోత్సహిద్దాం, వాళ్ళలో ఉన్న ఈ బ్యాడ్ హ్యాబిట్స్ తొలగించి మంచి హ్యాబిట్స్ వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరు ప్రోత్సహించినట్లయితే మన ఇంకా ఇండియా మనది ఇంకా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరు శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు.